Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Survey Jimmikulu Modalu, Mind Game Start Chesina TDP Media. APLO Yenikalako Inka Rendala Samyamundi. Ippude Jagan Vitraki Media Survey Praraminchindi. Telugudesham Party the Gelpana Startundi. Eppatikippudu Prajalu Oka Nirnayaniki Raleru. అధికార పార్టీకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఈ 2 ఏళ్ల సమయంలో జనాలను తన వైపు మార్చుకునే అవకాశం ఉంది. లేదు అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రెండింటిలో వేటిని కొట్టిపారేయలేం. కానీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే సర్వేలు ప్రారంభమయ్యాయి. పొత్తులపైన ఈ సర్వేలు నిర్వహించినట్లు ఏబిఎన్ యాజమాన్యం చెప్పుకుంది. ఏబిఎన్ నిర్వహించిన సర్వేలో 130,000 మంది పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు జగన్ సర్కార్పై పూర్తి అసంతృప్తితో ఉన్నారని ఏబిఎన్ తెలిపింది. ఇక పొత్తులపై కూడా ఏబిఎన్ ఒక మాట చెప్పింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని 45.7% మంది కోరుకున్నారని, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలనే వారు కేవలం 18% మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలనుకునే వారు 19.2% మంది ఉన్నారని తెలిపింది. జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని 17.1% మంది కోరుకున్నారట. ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని జనసేన పార్టీ డిమాండ్ చేసే సందర్భంలో ఈ సర్వే ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మైండ్ గేమ్లో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, జనసేన టీడీపీ పొత్తు ఎవరు కోరుకోవడం లేదన్న సంకేతాలను జన సైనికులకు పంపాలన్న ప్రయత్నంలో భాగంగానే జరిగినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా బలహీనమైంది. చంద్రబాబు వల్లనే ఆ పార్టీ ఇంకా మనుగడ సాగిస్తోంది. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండవచ్చు, కానీ పొత్తులపై ప్రజల్లో అందరికీ ఒక అవగాహన ఉంది. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడు గెలవలేదు. పొత్తులతోనే ఆయన అధికారంలోకి రాగలిగారు. ఈ సంగతి ఆయనతో పాటుగా ప్రతి ఒక్కరికి తెలుసు. పొత్తులతోనే చంద్రబాబు బరిలోకి దిగాలని, అప్పుడే విజయం సాధిస్తారని చాలా మంది కోరుకుంటున్నారంటే పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ అత్యధిక శాతం మంది టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకోవడం జనసేనకు కొంత జలకిచ్చేందుకు ఈ సర్వే నిర్వహించినట్లుగా పక్కాగా కనిపిస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పక్కా తెలుగుదేశం పార్టీ పత్రికా ఛానల్. వాటి సర్వేలకు నిబద్ధత లేదు, నిజాయితీ కూడా లేదు. జగన్ను మొండిగా వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఒక సంస్థ చేసిన సర్వే ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది చూడాల్సి ఉంది.